సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్స్ స్వాగతం. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సో మనకు ఒక అవకాశం అయితే కల్పించాలని చెప్పుకోవాలి. సో ఎందుకంటే సో చూడండి, మనకు ఇక్కడ సో మన రాష్ట్ర వ్యాప్తంగా COVID-19 దృష్ట్యా సో దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ అయితే ప్రకటించారు. సో ఈ నేపథ్యంలోనే మనకు మన యొక్క రాష్ట్రానికి సేవ చేయవలసిన ఏదైతే అవసరమైతే ఇప్పుడు తప్పకుండా రావడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు రెండు జాబ్స్ అంటే రెండు రకాల జాబ్స్ అయితే కల్పించడం జరిగింది. ఒకటి వాలంటీర్గా, అలాగే సో సెకండ్ వన్ వచ్చేసి స్పెషలిస్ట్ జాబ్స్ సంబంధించి వాటిని కల్పించడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏ విధంగా ఈ యొక్క వాలంటీర్ జాబ్స్కి సొంతంగా స్పెషలిస్ట్ డాక్టర్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం వీళ్ళు అయితే చూద్దాం. సో చూడండి, మొట్టమొదటిగా నేను వాలంటీర్ దానికైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వాలంటీర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు అప్లై వాలంటీర్, అదేవిధంగా డాక్టర్ స్పెషలిస్ట్ అని ఇక్కడ క్లియర్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన ప్రొఫెషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను ప్రొఫెషన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చేసి మనం వాలంటీర్ కనుక మనకు రెండు ఆప్షన్స్ వస్తున్నాయన్నమాట. ఒకటి వాలంటీర్ ఇన్ హాస్పిటల్, సో అదేవిధంగా వాలంటీర్ ఇన్ క్వారంటైన్ సెంటర్. సో మనకు హాస్పిటల్లో మనకు వాలంటీర్గా సేవ చేయాలనుకుంటే కనుక మనకు హాస్పిటల్గా ఎంచుకోవాలి. సో లేదా క్వారంటైన్లో అంటే ఏదైతే పేషెంట్స్ ఉంటారు కదా, సో అక్కడ మనం సేవ చేయాలనుకుంటే కనుక వాలంటీర్ ఇన్ క్వారంటైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా వచ్చేసి వాలంటీర్ ఇన్ హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో విధంగా సెలెక్ట్ చేసుకోగానే సో మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో అదేగా మీ పేరుని ఇవ్వాలి. సో నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. సో అదేగా మీ యొక్క ఇమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ చూడండి మీరు కరెంట్ మీరు ఏ జిల్లాలో ఉన్నారు అని అది మీరు క్లియర్గా అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే అక్కడే వాటికి సంబంధించిన వాళ్ళని మీకు అలకేట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిత్తూరులో అనుకుందాం. సో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇవ్వాలి. సో దీనికి ఇచ్చిన తర్వాత మీరు కరెంట్ ఎక్కడ ఉన్నారు వాటికి సంబంధించిన మండలం అయితే ఇవ్వాలి అన్నమాట. సో ఇక్కడ వాటికి సంబంధించిన మండలం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీరు సో ఇంతవరకు కానీ మీరు ఏమైనా కూడా వర్క్ చేశారా లేదా వాటి వివరాలు అన్నీ ఉంటాయన్నమాట. సో వాటి వివరాలు ఉంటే కనుక మీ దగ్గర ఉంటే కనుక ఇవ్వండి, లేకపోతే కనుక మీరు ఇచ్చే అవసరం అయితే లేదు. జస్ట్ ఈ విధంగా ఇచ్చేసి మీ దగ్గర రెజ్యూమ్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో అలాగే మీకు ఏమైనా కొన్ని డాక్టర్లు ఏమనుకున్న రెఫరెన్స్ ద్వారా అంటే రెఫరెన్స్ ఇస్తూ ఉంటే కనుక పెట్టచ్చు, లేకపోతే కనుక అవసరమైతే లేదు. సో కాబట్టి మన యొక్క రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మీరు సబ్మిట్ బటన్ దగ్గర ప్రెస్ చేసి మీరైతే ఈ యొక్క అప్లికేషన్ని వాలంటీర్గా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్. సో సెకండ్ వచ్చేసి మనం ఇప్పటివరకు వచ్చేసి వాలంటీర్గా అయితే అప్లై చేసుకున్నాం. సో ఒకవేళ మీరు వాలంటీర్గా సెలెక్ట్ అవుతే కనుక మీరు తప్పకుండా మీకు సంబంధించిన కాల్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. సో సంబంధించిన ఇప్పుడు నేను చూపించాం కదా, ఇక్కడ సంబంధించిన కరెంట్ లొకేషన్ సంబంధించిన ఏదైతే డిస్ట్రిక్ట్ మనం పెట్టుకున్నామో వాటికైతే వీళ్ళు క్వారంటైన్కి కానీ లేదా హాస్పిటల్కి అయితే పిల్లడం అయితే జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి చూడండి, సో సెకండ్ దాంట్లో వచ్చేసి జాబ్కి అంటే మీరు మీకు సంబంధించిన ఏదైతే ఒకటి డాక్టర్స్ కానీ అలాగే స్పెషలిస్ట్ కానీ సో వీళ్ళు సంబంధించిన జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక మీరు ఆల్రెడీ ఏమైనా హాస్పిటల్లో పనిచేస్తుంటే గతంలో కానీ లేదా ఇప్పుడు ఏమైనా మెడికల్ ప్రాక్టీస్ అయిపోయి ఉంటే కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మీకు సంబంధించిన ప్రొఫెషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సో దాదాపుగా ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి డాక్టర్ స్పెషలైజేషన్, అదేవిధంగా డాక్టర్ జనరల్, సో వీటికి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్టాఫ్ నర్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు సంబంధించిన జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో విధంగా ఈ నేము, అదేవిధంగా మొబైల్ నెంబర్, అదేవిధంగా ఇమెయిల్ ఐడి, సో సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే ఎంచుకోండి. సో అలాగే మీరు ఎక్కడ ఉన్నారో వాటికి సంబంధించిన ఏదైతే లొకేషన్స్ అన్ని ఎగ్జాక్ట్గా అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారో వాటికి సంబంధించినది అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు అక్కడ ఉన్న స్టాఫ్ని బట్టి లేదా అదేవిధంగా అక్కడ ఉన్న ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ యొక్క వేకెన్సీని బట్టి, అదేవిధంగా ఎంతమంది ఉన్నారో వాటి తదితర వివరాలన్నీ బట్టి కూడా, సో ఎంతమంది జాబ్కి అప్లై చేసుకున్నారో వాటి వివరాలన్నీ కూడా చూసి వీళ్ళైతే పిల్లల మీద జరుగుతుంది. సో జస్ట్ మీరు క్యాజువల్గా అయితే సబ్మిట్ చేయకండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేసుకోండి. సో వన్స్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అప్లై అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీరు
ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ లేదా ఈమెయిల్ ఐడికి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వాలంటీర్ కానీ అదేవిధంగా లేదా సో మీ సంబంధించిన జాబ్ కానీ మీరు అయితే అప్లై చేసుకోవచ్చును. సో కాబట్టి మీరు వచ్చేసి చూడండి, సో మీరు వచ్చేసి తప్పకుండా మీరు మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీరు తప్పకుండా వీటికి అయితే అప్లై చేసుకోండి. సో ఇంటర్న్షిప్ కానీ లేదా ఆ విధంగా అయితే ఉపయోగపడమే జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే నార్మల్గా ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఇంతవరకు కాకపోయినా కూడా ఇప్పుడు ఒకవేళ హాస్పిటల్లో పని చేయాలనుకుంటే కనుక లేదా క్వారంటైన్లో పని చేయాలనుకుంటే కనుక వాలంటీర్గా అయితే అప్లై చేసుకోండి. ఈ రెండు విధాలుగా మీరు అప్లై చేసుకొని సో మీరు జాబ్ను అయితే పొందవచ్చును. ఇది జాబ్గా కాకుండా ఒక సామాజిక సేవా దృక్పథం అయితే మీరు చూడండి. సో తప్పకుండా మీరందరూ కూడా జాయిన్ అయితే అవ్వండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. సో ఇదైతే చెప్పదలుచుకున్నాను. సో అలాగే ఎవరైతే స్పెషలిస్ట్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో అలాగే వాళ్ళని కూడా అప్లై చేసుకోమండి. సో దీనికి గాను గవర్నమెంట్ తరఫున వచ్చేసి మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు 6 నెలల వరకు సో పార్ట్ టైంగా అయితే వర్క్ చేయొచ్చు. సో కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మనం తెలుసుకుంది ఏంటంటే, ఒకటి సో వాలంటీర్గా ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఏదైనా మనకు సంబంధించి ఏదైతే సో డాక్టర్ అదేవిధంగా స్పెషలిస్ట్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలో వాటిని కూడా మనం తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.